आराधना आराधना आत्मीयमैन आराधना महाराजुकु परलोक परिशुद्ध यहोवकु आराधना आराधना आत्मीयमैन आराधना కీర్తన గ్రంథము 30వ కీర్తన 11 12 వచనం నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు ఆత్మను నీవు నాకేలా మార్చి ఉన్నావు నీవు నా గోరి పట్ల విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు కీర్తన దావీదు ఒకానొక సమయంలో తీవ్రమైన అనారోగ్యానికి అస్వస్థతకు దేవుడు దావీదును కనికరించి కటాక్షించి ఆయన్ని స్వస్థపరిచాడు. అనారోగ్యండి ఆయన్ని బతికించాడు. అందుకు ఈ కీర్తన దావీదు రాశాడు. దేవుడు తను స్వస్థపరిచినందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు తను చచ్చిపోకుండా చేసినందుకు. చూడండి ఇక్కడ మాట మనం చూస్తే 3వ వచనంలో నేను భోజనానికి దిగకుండా బతికించి దేవుడే కనుక ఆయన్ని కనిపించకపోతే ఆ వ్యాధితో ఆయన భోజనానికి వెళ్లాల్సి వచ్చేది, చచ్చిపోవాల్సి వచ్చేది. అయితే దేవుడు ఎన్ని కనికరించాడు, ఎన్ని బాగు చేశాడు. 8వ వచనం కూడా యెహోవా నీకే మొరపెట్టి తిరిగి నా ప్రభుని బతిమాలుకుంటుని నేను గోతిలోనికి దేవుడు దిగని అక్కడ నా ప్రాణం ఏం కావు అని దేవుడికి మనపెట్టుకున్నాడు. తర్వాత నేను ఈ గోతిలో ఇలాగే చచ్చిపోతే నేను గోతిలోకి వెళ్ళిపోతాను, సమాధిలోకి వెళ్ళిపోతాను, నా వల్ల నీకు ఏం రావు తండ్రి. 9వ వచనం మనో నిన్ను స్తుతించునా నీ సత్యముల గురించి అది వివరించునా యెహోవా ఆలకించుము నన్ను కరుణించుము బాగు చేశాడు. అందరి బట్టి కృతజ్ఞతగా ఈ వాక్యము ఈ కీర్తన ఆయన రాశాడు అన్నమాట. భౌతికంగా ఆయనకి జరిగినటువంటి ఒక స్వస్థతను బట్టి కృతజ్ఞతగా దావీదు ఈ కీర్తన రాశాడు. అయితే దీన్ని మనము ఆధ్యాత్మికంగా మనము చెప్పుకుందాం. ఇంకా ఇలాగ 1వ వచనంలో మనం చూస్తే యెహోవా నా శత్రువులను నా విషయమై నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఒకవేళ దావీదు చచ్చిపోయి ఉంటే కనుక దావీదు శత్రువులు సంతోషించేవాడు. వాడు ఎంత గాలము రాజు మీదనే పిలువాడు చేశాడు అని చెప్పి వాళ్ళందరూ సంతోషించేవాడు. అలాగా నా శత్రువులు నా విషయమై సంతోషపడు నువ్వు నన్ను ఉద్ధరించావు అని ఇలా దేవుడిని స్తుతిస్తుంది. ఇదంతా దావీదు జీవితంలో జరిగిన ఒక భౌతికమైన దేవుడికి ఆయన స్తుతి చెల్లిస్తున్న సందర్భం. అయితే దీన్ని మనము ఆత్మీయ అర్థంలో మనము చూద్దాం. ఇక్కడ
ఈ జబ్బు వలన పదకొండవ వచనం చూస్తే ఈయన అంగలారుస్తున్నాడు. ఆయనకు వచ్చిన ఆ డబ్బును బట్టి ఆయన అంగలారుస్తున్నాడు. అంగలార్చడం అంటే దుఃఖముతో స్వఖండాలు పెట్టి ఏడవడం అంటారు చూసారా, అలాంటి ఏడుపు అన్నమాట అంగలార్చడం అంటే. అలాగా ఆ వ్యాధిని బట్టి ఆయన అలాగా అంగలారుస్తున్నాడు. తర్వాత 12వ వచనంలో నీవు నా గోనె పట్ట విడిపించావు, విడిపించి సంతోష వస్త్రం ధరింప చేసి ఉన్నావు అంటారు. గోనె పట్ట అంటే యూదులు వాళ్ళకి ఒక దుఃఖము కష్టము నష్టము జరిగినప్పుడు సంతాపం కనపరచడానికి గోనె పట్ట కట్టుకుంటారు. అది వాళ్ళ యొక్క విధానం. గోనె పట్ట కట్టుకోవడం అంటే గోనె పట్ట కట్టుకుని ఉన్నాడు ఎవరైనా అంటే అతను తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు, విచారంలో ఉన్నాడు. అంటే ఎవరైనా చెప్పాలంటే ఇప్పటి కాలం పరిస్థితిని బట్టి ఎవరైనా సొక్కాకి నల్ల బ్యాండేజ్ పెట్టుకున్నారు అనుకోండి, ఉద్యోగస్తులు స్ట్రైక్ అయినప్పుడు నల్ల బ్యాండేజ్ పెట్టుకున్నారు అంటే ఏమన్నమాట, నల్ల బ్యాండేజ్ పెట్టుకోవడం ఏం సూచిస్తున్నాం అన్నమాట, మేము విచారంగా ఉన్నాము, మేము సంతోషంగా లేము, బాధల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, అది ఆర్థిక కష్టాలు అని సూచనకి నల్ల నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటారు, నల్ల రిబ్బన్ పెట్టుకుంటారు అన్నమాట. కాబట్టి నల్ల జెండాలు పట్టుకుని ఎవరైనా అనుకోండి అదేం సూచిస్తున్నా దుఃఖాన్ని సూచిస్తుండేటటువంటి ఒక సందర్భానికి సూచనగా అలాగా వాళ్ళు చెప్తారు. అలా చేస్తారు. కాబట్టి అలాంటి ఒక దుఃఖంలో ఈయన ఉన్నాడు. అలాగే ఇప్పుడు దీన్ని మనం ఆత్మీయ అర్థంలో మనం తీసుకున్నట్లయితే ముప్పైలో మొదటి వచనంలో చివరి మాటను చదువుతున్నాను, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. రెండవ వచనము ఆఖరి వచనం మనం చూస్తే నీవు నన్ను స్వస్థపరచిటివి. మూడవ వచనం మనం చూస్తే నా ప్రాణమును లేవదీసిటివి. ఇంకా రెండో వాక్యంలో కూడా మనం చూస్తే నీవు నన్ను బ్రతికించుతుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడాను ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు చెప్పిన మాటలుగా మనకి ఇవి కనిపిస్తా ఉన్నాయి. అంటే అన్నారు భౌతికంగా మనకు వచ్చిన వ్యాధి వలన ఆయన చచ్చిపోయే పరిస్థితి నుండి దేవుడు ఆయన్ని కాపాడాడు కనుక ఆయన శత్రువుగా ఆ విషయాన్ని సంతోషించకుండా ఉండేటట్టు చేశాడు కనుక, నేను బ్రతికించాడు కనుక, ఈ నేను ప్రాణం చెప్పలేటట్టు చేశాడు కనుక ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్టుగానే మనం కూడా ఆత్మీయంగా ఎలా ఉన్నా మనమందరం కూడా ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించను అన్నమాట. చచ్చిన వారై ఉన్నాము, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. యోహాన్ సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే నిజమైన వెలుగు ఉండను, అది లోకములోకి వచ్చిన ప్రతి మనుషుని వెలిగించి చెప్పాను అన్న. అంటే ప్రతి మనుషుడు వెలిగి ఉంటే మళ్ళీ వెలిగించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మనుషుడు ఆత్మీయంగా ఆరిపోయిన స్థితిలో ఉన్నారు కనుక ప్రతి మనిషిని ఆయన వెలిగిస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఆత్మీయంగా మనందరం కూడా దేవుని దృష్టిలో చచ్చిపోయారు. ఏదైనా త్వరలో ఆదాముతో దేవుడు అన్న మాట ఏంటి, ఆ పండుతున్న దినమా నువ్వు నిత్యంగా చత్తువు అన్నారు కదా, తిన్నారు వీడు చావాలి కదా, చచ్చారా లేదా. మళ్ళీ ఆదాముతో అవ్వతో దేవుడు మాట్లాడినట్టుంటే అది చచ్చిపోలేదా, చచ్చిపోయారు. అంటే ఆత్మీయంగా చచ్చిపోయారు, భౌతికంగా ఇంకా ఉన్నారు బతుకున్నారన్నమాట. ఆత్మీయంగా చచ్చిపోయారు అంటే ఆత్మీయంగా చచ్చిపోవడం అంటే ఏంటన్నమాట, దేవుడితో సహవాసం కోల్పోవడం, దేవుడితో సంబంధం తెగిపోవడం, దాన్ని ఆత్మీయంగా చచ్చిపోవడం. బతికి భౌతికంగా ఏదో జీవోత్సవాలు లాగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండే మానవులందరూ ఎలా ఉన్నారు, జీవోత్సవాలు అంటే అటువంటి
జీవించుతున్నా వల్ల పేరు మాత్రం ఉంది కానీ మృతుడే, జీవించుతున్నట్టుగా ఉంది కొరక, మృతుడుగానే ఉన్నారు. స్వాతిష్ఠానం కూడా కర్మంగా మూడో అధ్యాయంలో రాస్తాం కదా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అలాగే ఆదాము సంతతి వారైనా మానవాళి అంతా కూడా పైకి జీవిస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయంగా దేవుడితో సంబంధం లేదు, సహవాసం లేదు, దేవుడి యొక్క సంతోషం లేదు, ఏది లేదు. చనిపోయిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్తామన్న నిరీక్ష లేదు, ఏమి లేదు. అలాంటి స్థితిలో మానవాళి ఉన్నారన్నమాట. కాబట్టి అలా మనల్ని అలాగా పాతాడానికి, నిత్య నరకాన్ని తోడుకుపోవడానికే మన శత్రువు ఎవరు? అపవాది. మీ విరోధి అయిన అపవాది అని ఉంది కదా మాట. కాబట్టి మన యొక్క శత్రువు ఎవరంటే, ఎవరు మన శత్రువు? సైతాను. ఆ సైతాను మనల్ని దేవుడు తినవద్దన్నా తినేటట్టుగా చేసి మనల్ని కూడా, సైతాను మామగా ఎక్కడికి వెళ్తాడు? అపవాదికి, వాళ్ళ దూతలకు సిద్ధపరిచిన నిత్యార్థంలోనికి పొండి అని ఉంది కదా. కాబట్టి సైతానుడు వాడు చేసిన పాపాన్ని బట్టి, వాడు చేసిన అవిదేతను బట్టి, గర్వాన్ని బట్టి సైతానుడు నిత్యార్థిలో ఉన్నాడు. మనల్ని కూడా దేవుడికి అవిదేయటట్టుగా చేసి మనల్ని కూడా ఆ నిత్యార్థంలోనికి తీసుకెళ్ళాలి అనేది సైతానుడు తాలూకా ఉద్దేశం. అందుకు మనల్ని కూడా దేవుని మాట వినని వారుగా, దేవుని వాక్యాన్ని నమ్మని వారుగా మనల్ని చేశారు. ఆరోపణ చేశారంటే అందరిని చేసినట్టే లెక్క. కాబట్టి అలాంటి స్థితిలో మనందరము ఆత్మీయంగా ఉన్నాం. అయితే అలాంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? నా శత్రువులను నా విషయమై సంతోషించని యొక్క జీవులను ఉద్ధరించు ఉన్నవాడు. నా మన శత్రువు ఎవడమంట? అపవాది. అలా మోసగించేశాను, ఇక ఈ ఆదాము సంతతి వాళ్ళందరూ నాతో పాటు నరకానికి వస్తారు, అందరూ నరకానికి వస్తారని వాడు సంతోషిస్తున్నక దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుణ్ణి, యేసు ప్రభుని నరావతారిగా ఈ లోకానికి పంపించి నశించిన దాన్ని వెనక్కి రక్షించడుకు ఆ మనుషు కుమారుని లోకానికి పంపించి మనందరి బదులుగా ఆయన పొందిన మరణం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మనందరి పాపానికి పరిహారం అయ్యి పాప క్షమాపణ పొంది మనం నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అయ్యేటట్టుగా దేవుడు చేశాడన్నమాట. అది ఇక్కడ మొదటి వచ్చు. నా శత్రువులు నా విషయమై సంతోషించు, నన్ను ఉద్ధరించి ఉన్నావు, నా విరోధి అయిన అపవాది, నేను అవిదేవుడని వాడితో పాటు నరకంలో కూర్చుంటానని వాడు సంబరపడుతున్నాడు. అయితే వాడు అలా సంబరపడకుండా సంతోషపడకుండా ఉండేటట్టుగా నీవు నన్ను ఉద్ధరించావు. ఎలా ఉద్ధరించావు? నీవు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి నా కోసం సెలవులో మరణించి తిరిగి లేచడం ద్వారా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా, నా పాపానికి క్షమాపణ కలుగజేయడం ద్వారా నీవు నన్ను ఉద్ధరించావు. అంతేకాదు, నీవు నన్ను స్వస్థపరిచావు. రెండవ మనల్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. యెషయా 53:5 చదవండి. అతిక్రమం బట్టి అతను గాయపరచబడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని చూసారా? స్వస్థత అనేది భౌతిక స్వస్థత అని ఎత్తుకొస్తాడు చెబుతారు. భౌతిక స్వస్థత అని మనం అనము, ఎందుకంటే ఆత్మీయ స్వస్థత మన పాపాల నుంచి మనము బాగైపోయిన స్థితి, అవిదేయత స్థితి నుండి మనము బాగైపోయిన స్థితి అన్నమాట. ఇలా దానిగా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అంటే మన పాపం అనేది ఒక రోగం లాంటిది, ఆ పాప రోగం నుండి మనకు స్వస్థత అనేది. కానీ మిగతా కొన్ని గురువుల వాళ్ళు ఆ యేసు ప్రభు చెరువులో చనిపోయినప్పుడే మన పాపాలు కూడా మనం స్వస్థత కలిగింది, కాబట్టి మనం ఇప్పుడు ఎవరు రోగాల్లో ఉండాల్సిన లేదు, కాబట్టి మనం ప్రార్థన చేసుకోవడమే ప్రభావంలో శిక్ష అందుకు చేశారు, నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసుకోవాలా? అలా అవుతుందా? వాస్తవంగా అలా అవుతుందండి. మన రోగం కోసం మనం మందులు తీసుకోవాలి, రోగం కోసం మనం అక్కడ ఆపరేషన్ చేసుకోవాలి,
అవన్నీ చేయకుండా మనకి స్వస్థత వస్తుందా? రాదు కదా. మరి వాడు మనం అలా చెప్తారు కాబట్టి అధికారులు కాబట్టి ఆయన మనము స్వస్థపరిచాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగింది. తర్వాత దీవులను బ్రతికించాడు అంటే మనం ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాము. ఇప్పుడు యేసు ప్రభువు మనము బ్రతికింపబడ్డాం. మళ్ళా దేవునితో మనకి సహవాసం సంబంధం ఆయనతో ఆయనకు విడదమయ్యా కుమార్తెలు మన అయ్యా ఆయనతో మనం ప్రార్థన మొదపెట్టడానికి ప్రార్థించడానికి మరి ఆయన స్థుతించడానికి మనకి ఇప్పుడు అవకాశము. కాబట్టి ఆ స్థితి కలిగినటువంటి ఈ భక్తుడు ఈ 11వ వచనంలో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఏం చేయబడ్డాడు? అయినా నాకు ఉద్ధరించి ఉన్నా స్వస్థపరిచారు, నా ప్రాణం లేవదీశారు, నన్ను దర్శించారు అని అన్నాడు కదా. మరి ఇన్ని అనుభవాలు కలిగిన ఈయన ఏమంటున్నాడు? నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్టు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్టు నా అంగవాడు నేను నాట్యముగా మార్చి ఉంటాను. కాబట్టి ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో మౌనముగా ఉండరాదు. మనకు కలిగిన స్వస్థతను బట్టి మనము మరణ మార్గం నుండి తప్పించబడిన దాన్ని బట్టి మౌనముగా ఉంటాం. ఇట్లు మౌనముగా ఉండు ప్రభు అని మౌనముగా ఉండగా దేవుణ్ణి మనం స్తుతించాలి. అందరూ కొంతమంది స్తుతులు చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా ఆమెన్ అని చెప్పడం కూడా వాళ్ళు చేసిన స్థుతిలో మీరు కూడా భాగం తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి స్థుతులు చెల్లించే వాళ్ళు స్థుతులు చెల్లించాలా? స్థుతులు చెల్లించడానికి అవకాశం లేనప్పుడు ఆమెన్ అని చెప్పే వాళ్ళు చెల్లించిన స్థుతులతో మీరు ఏకీభవిస్తున్నట్టు వాళ్ళు ఏ స్థుతులు చెల్లిస్తున్నారో మీరు వినాలి, శ్రద్ధగా వినాలి. చాలా మంది వాళ్ళు స్థుతులు చెల్లిస్తున్న మాకేం సంబంధం ఉన్నట్టుగా స్థుతిలోకి వెళ్ళిపోతారు. అరాకుగా ఉంటున్నారు, ఉండకూడదు. ఒకరు స్థుతులు చెల్లిస్తున్నారంటే సంఘం అంతటి తరపున వాళ్ళు చేసేది అది రామనాయుడి స్థితి కాదు, అప్పనాయుడి స్థితి కాదు, లేకపోతే వాళ్ళ పైరాల స్థితి కాదు. అది సంఘం అంతటి తరపున ఆయన స్థుతులు చెల్లిస్తున్నారు. మనం దాన్ని శ్రద్ధగా ఆలకించి ఆమెన్ అని చెప్పాలి. మనం శ్రద్ధగా ఆలకించాలి, వినాలి వాళ్ళు ఏం చేస్తున్నారు. కాబట్టి ఈ స్థుతులు చెల్లించే వాళ్ళు కూడా సంఘం అంతటి తరపున నేను స్థుతులు తెలుస్తున్నాను కాబట్టి నేను ఆత్మతో సత్యముగా యథార్థముగా దేవుడికి ఇంపైన విధంగా నా స్థుతి నా జపావరము ఉండాలి. ఏదో అడిగితే పాడలా పాఠ్యం దాసుడా ఎంత నుంచి 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నామో ఇప్పుడు అదే కాకుండా మనం దేవుడితో మనము నూతన అనుభవాలు కలిగి ఉన్నాము. తాజాగా దేవుడికి సువాసనకరమైన జపావరము అర్పించే వాళ్ళగా నా అందరాకు నేను నాట్యముగా నా గోనె పట్ట వినిపించా. ఇప్పుడు నాకు దుఃఖము లేదు, విచారము లేదు, సంతోషవత్సము దర్శనం చేసుకుంటున్నాను. కాబట్టి దేవుడు మనకి సంతోషము దయచేశాడు. చెప్పన అసఖ్యము మహిమాయుతమైన సంతోషము దయచేశాడు. ఆ సంతోషం కలిగిన వారమే మన స్థుతులు చెల్లించారు. దేవుడు నమ్ముకున్నందుకు మీరు సంతోషంగా ఉన్నారా? విచారంగా ఉన్నారు? ఈ లోకంలో ఉండే మీ ఆర్థిక పరిస్థితులు, ఈ లోకంలో మీ అనారోగ్య పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు అతీతంగా మీలో సంతోషం ఉంటుంది. కుటుంబ పరిస్థితి ఎలాగన్నా ఉండదు, ఒట్లో అస్వస్థత ఎలాగన్నా ఉండదు, కానీ దాన్ని మించి మనం పొందినది ఆత్మరక్షణ. కాబట్టి భౌతికంగా మురుగుతున్నాం శరీరంలో, వ్యాధి బాధలు అది అక్కడ ఉండని, కానీ ప్రభువునందు మనము పౌరులు ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఏమని రాస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుది ఆనందించుడి అన్న. కాబట్టి మనము సంతోష హృదయంతో ఉత్సాహముగా చెప్పని అసక్తిమును మహిమాచిన సంతోషాన్ని ప్రభువును అనుభవిస్తూ ప్రభుని మనము స్థుతించాలి. కాబట్టి మీ స్థుతి వినే వాళ్ళకే తెలుసుకోవాలి ఎంత సంతోషంగా ఉత్సాహంగా మీ స్థుతిని చెల్లించినట్టుగా ఉంటారు. కాబట్టి ఎవరు మౌనంగా ఉండాలి. అలాగా మీరు పొందిన రక్షణను బట్టి, పాపక్షమాపణను బట్టి, తద్వారా మీకు కలగబోయే సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని తలంచుకోండి. మీరు అట్లు మనము ప్రభుని ఇంపైన విధంగా స్థుతులు చెల్లించినట్లు దేవుడు తన సమృద్ధి అయిన కృప మనకు అందరికీ అనుగ్రహించారు.
சிம்ஹாசனமந்துன ஆசீனுடைன அமருடு யோகுடகு ஆராதனா ஆராதனா ஆத்மீயமைன ஆராதனா 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 ஆத்மீயமைன ஆராதனா மகனியோடேன மகாராஜுக்கு பரலோக பரிசுத்த யெகோவாக்கு ஆராதனா ஆராதனா ஆத்மீயமே